I am from KMM Government Degree College, Miryalaguda, Lecturer in Economics. My name is P. Prabhakar Rao. Today we are going to discuss about isocost curve. How to derivate the isocost curve? ఉత్పత్తి కారకాల ధర రేఖల్ని ఎలా రాబడతారు లేక సమవే రేఖను ఎలా రాబడతారు అనే విషయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అంటే మనం ఉదాసీనత వక్రత విశ్లేషణలో ఇండిఫరెన్స్ కర్వ్ అనాలసిస్లో వీ డెరివేట్ ద బడ్జెట్ లైన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ consumer income and x good price, y good price. In the same way, producer's investment is 50 rupees and labor price is 5 rupees, capital price is 10 rupees. We will take it into consideration as a instance. ఉదాహరణగా స్వీకరిస్తున్నాము. ఇలా స్వీకరించినప్పుడు తన మొత్తం ఆదాయాన్ని మొత్తం పెట్టుబడిని క్యాపిటల్ బేకర్ చేస్తే 5 క్యాపిటల్ గుడ్స్ వస్తాయి. ఎందుకంటే 50/10 ఈజ్ ఈక్వల్ టు 5. అదేవిధంగా ఇక్కడ కేవలం లేబరు 0 మాత్రం లాభం రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొత్తం పెట్టుబడి అయిపోయింది కాబట్టి. అదేవిధంగా ఒక యూనిట్ ఆఫ్ క్యాపిటల్ని వదులుకున్నట్లయితే ఇంకా మనకు 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్ మిగిలిపోతా ఉంటుంది. ఆ మిగిలిపోయిన దాన్ని కట్ చేస్తే 10/5 = 2 వస్తుంది. 2 లేబర్ యూనిట్స్ వస్తాయి. అట్లా ఎక్కడ పోతే 3 యూనిట్ల క్యాపిటల్ తీసుకుంటే 3 × 10 = 30 పోతే 20 రూపాయలు ఉంటాయి. 4 × 20 = 20 రూపాయలు పెట్టుబడి అయిపోతుంది. 2 యూనిట్లు తీసుకుంటే 20 రూపాయలు అయిపోతాయి. ఇక్కడ 30 రూపాయలు ఉంటాయి. 30 × 5 = 6 లేబర్ యూనిట్స్ వస్తాయి. ఇక్కడ ఒక్క క్యాపిటల్ మాత్రం తీసుకుంటే 10 రూపీస్ అయిపోతాయి పెట్టుబడిగా. ఇంకా 40 రూపాయలు ఉంటాయి. సో 40/5 = 8 రూపీస్. ఇక్కడ 0 ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ 10 ఉంటుంది. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 50 రూపీస్. వీ కన్సిడర్ యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 50 రూపీస్ ఆ ప్రొడ్యూసర్. Whereas labor price is 5 rupees and capital price is 10 rupees. When we take into consideration all these things, we derivate this schedule, labor and capital quantities. So 5 capital, 0 labor, 4 capital, 2 labor, 3, 4, 2, 6, 1, 8, 0, 8, 0, 10. So ఈ విధంగా మనం గుర్తిస్తే ఐజో కాస్ట్ కర్వ్ ఎలా రాబడతారనే దానికి వచ్చినప్పుడు 0, 5 ఏ బిందువు గుర్తించాం. అదేవిధంగా 2, 4గా గుర్తించాం, బి బిందువు గుర్తించాం. 4 లేబరు, 3 యూనిట్స్ క్యాపిటల్ అంటే సి బిందు ద్వారా గుర్తించాం. అదేవిధంగా ఇక్కడ డి బిందు, ఇక్కడ ఈ బిందు, చివరికి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ ఎఫ్ బిందు అనేది తీసుకుంటే, అంటే ఆయా లేబర్ పరిమాణాల వద్ద ఉన్నటువంటి ఆయా క్యాపిటల్ పరిమాణాలకు గల సంబంధాలు తెలియజేసినటువంటి ఏబిసిడి బిందువులన్నింటి కలపవచ్చు రేఖనే మనం ఐజో కాస్ట్ కర్వ్ అని చెప్తాం. మనం దీన్నే వేరేఖని కూడా పిలుస్తూ ఉంటుంది. సమవేరేఖని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే ఉత్పత్తి కారకాల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు, తన వద్ద ఉన్న పరిమిత పెట్టుబడితో ఏ సముదాయాల్లో అయితే శ్రమను మూలధనాన్ని వాస్తవంగా ఉపయోగించగలడో తెలియజేసే దాన్ని ఏమంటారంటే ఐజోకాంట్ కర్వ్ అంటారు. దీన్నే మనం ఉత్పత్తి కారకాల ధర రేఖ అంటాం. మనం దీన్ని అదేవిధంగా దీన్నే
స్థిర పెట్టుబడి రేఖ అంటాము దీన్ని మనం, లేక అవుట్లే లైన్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం అండి. అయితే శ్రమ మరి మూలధనం యొక్క వివిధ సముదాయాలకు సంబంధించిన వ్యయాలకు సంబంధించిన బిందువులను కలపగా వచ్చేదే సమవ్యయ రేఖ అంటారు. శ్రమ మరియు అంటే లేబర్ మరియు క్యాపిటల్ వివిధ సముదాయాలు అంటే 015, 214, 436, 281, 1011, 10, 0. సో వివిధ సముదాయాలను సంబంధించిన వ్యయాలకు సంబంధించిన బిందువులు ఇక్కడ వచ్చే రేఖను ఏమంటారంటే దీన్ని ఐజోకాట్స్ కస్టమర్ అంటారు. ఇస్ బేస్డ్ ఆన్ ఉత్పత్తి కారకాల యొక్క ధర నిష్పత్తి బట్టి ఉంటా ఉంటుంది దీని యొక్క వాలు. దీని యొక్క వాలు ఉత్పత్తి కారకాల యొక్క ధర నిష్పత్తిని బట్టి ఉంటా ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ లేబర్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఇది రెట్టింపు ఉంది, క్యాపిటల్ యొక్క ధర ఎక్కువ ఉంది కాబట్టి ఇది తక్కువ ఉంది. అందువలన ఓ బిందువుకి ఆధారం చేసుకొని మనం క్యాపిటల్ యొక్క ప్రైస్ని లేబర్ ప్రైస్ని ఆధారం చేసుకొని మనం ఐజోకాంటికర్ కాస్ట్ కర్వ్ యొక్క స్లోప్ని మనం డెరివేట్ చేయవచ్చు. ఇది ఎడమచ్చు కుడికి కిందికి వాలి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఐజోకాస్ట్ కర్వ్ని రాబడుతూ ఉంటాం, సమవ్యయ రేఖను రాబడుతూ ఉంటాం మనం. సో ఇక్కడ మనకి సమవ్యయ రేఖలో మనకి పెట్టుబడి ఉంది, అదేవిధంగా ఎల్ ప్రైసు క్యాపిటల్ ప్రైస్ ఉంది. ఈ రెండింటి ఆధారం చేసుకునే మనం ఐజోకాస్ట్ కర్వ్ని డెరివేట్ చేసాం మనం. ఈ డెరివేట్ చేయక వచ్చినటువంటి సమకాస్ట్ రేఖ ఎడమచుకుడి కిందికి వాలింది, అదేవిధంగా దీని వాలు లేబర్ మరియు క్యాపిటల్ యొక్క ధర నిష్పత్తిని బట్టి ఉంటుందని తెలుస్తుంది మనకి. అందుకనే మొత్తం ఏమనేది ఉత్పత్తి కారకాలపై చేసేటువంటి మొత్తం ఏమనేది వాటి ధర నిష్పత్తిని తెలియజేస్తుంది అని చెప్తూ ఉంటాం. ఇకపోతే ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం అంటే ఉత్పత్తిదారుని యొక్క సమతుల్యం చదువుతున్నాం. ఇప్పుడు మనం ఉత్పత్తిదారుని యొక్క సమతుల్యం చదువుతున్నాం మనం. మన ఉదాసీన తోకరేఖల విశ్లేషణ కూడా అక్కడ వినియోగదారుని సమతుల్యం చదివాం. ఇక్కడనే ఉత్పత్తిదారుని సమతుల్యం చదువుతున్నాం, అక్కడనేమో వినియోగదారుని సమతుల్యం చదివాం. అక్కడ వినియోగదారుని సమతుల్యంలో మనం ఇక్కడ చూసాం మనం, దిస్ ఈజ్ బడ్జెట్ లైన్, దిస్ ఈజ్ ఐసి లైన్. ఈ రెండు రేఖలు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ ఎక్స్ ప్రైస్ బై వై ప్రైస్ ఇస్ ఈక్వల్ టు మార్జిన్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై సమానంగా ఉంటాయి అనుకున్నాం మనం. అంటే బడ్జెట్ రేఖ వాలు అదేవిధంగా ఉదాసీనత ఒక రేఖ వాలు రెండు సమానంగా ఉంటాయి. అంటే పొందగోరే సముదాయము పొందగలిగే సముదాయం రెండు సమానంగా ఉంటాయి. ఆ బిందు వద్ద మనం వినియోగదారు సమతుల స్థితిలో ఉంటాడని చెప్పాం మనం. ఇక్కడ ఉత్పత్తిదారుడు ఎక్కడ సమతుల స్థితిలో ఉంటాడు అనేది మన కీలకమైనటువంటి అంశం. ఏదంటే ఇక్కడ ఒక నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తిని సాధించడానికి అయ్యే వ్యయము కనిష్టంగా ఉండే విధంగా చూడడమే ఉత్పత్తిదారు యొక్క ముఖ్య లక్ష్యము. ఒక నిర్ణీత పరిమాణంలో ఉత్పత్తిని సాధించడం కోసమైనటువంటి అయ్యే వ్యయము కనిష్టంగా ఉండేటట్టు చూసుకోవాలంటే ఉత్పత్తిదారు యొక్క ముఖ్య లక్షణంగా చెప్తూ ఉంటాం మనం. సమోత్పత్తి రేఖ ఏం చెప్పుదంటే వివిధ క్యాపిటల్స్ వివిధ లేబర్స్ యొక్క పరిమాణాలను ఆధారం చేసుకొని ఒకే ఉత్పత్తి సముదాయం ఉత్పత్తి చేస్తున్నప్పుడు లేబర్ యొక్క పరిమాణం పెరిగిన కొద్దీ క్యాపిటల్ యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటుంది, లేక క్యాపిటల్ యొక్క పరిమాణం పెరిగిన కొద్దీ లేబర్ యొక్క పరిమాణం తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా మార్జిన్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది క్షీణిస్తుందని చెప్పుకున్నాం మనం. క్షీణిస్తాం వల్లనే సమోత్పత్తి రేఖ మనం ఉత్పత్తిదారుని యొక్క ఉదాసీనత ఉత్పత్తి రేఖగా పిలుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఐసి ఐక్యూ రేఖ. ఉత్పత్తిదారుని యొక్క ఉదాసీనత ఉత్పత్తి రేఖ అంటారు. అంటే ఆయన ఈ రేఖపైనటువంటి వివిధ బిందులు ఇచ్చేటువంటి లేబర్ మరియు క్యాపిటల్ పరిమాణాలు అన్ని బిందుల వద్ద సమానం ఉంటాయి. అవి ఉత్పత్తి చేసే ఆ లేబర్ క్యాపిటల్ ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి అన్ని బిందువుల వద్ద ఒకే రీతిగా ఉంటూ ఉంటుంది. అంటే సమాన ఉత్పత్తిని
కొనసాగించడానికి అవకాశం ఉంటుందని చెప్తుంది. అదేవిధంగా ఐసీ అది ఐక్యూ టూ కూడా సమానోత్పత్తిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది లేబర్ ద్వారా మరియు క్యాపిటల్ ద్వారా అని చెప్తుంది. ఐక్యూ త్రీ కూడా చెప్తుంది. అయితే ఇక్కడ ఉత్పత్తిదారుడు ఐక్యూ వన్ పై ఉంటాడా? ఐక్యూ వన్ పై ఉండడు. ఎందుకంటే ఇక్కడ వేవ్ అనేది వేరేక అనేది పైన ఉంది, వేరేక అనేది పైన ఉంది, అదేవిధంగా సమోత్పత్తి రేఖము కింద ఉంది. కాబట్టి ఐక్యూ వన్ రేఖ పైన వినియోగదారుడు ఉండడు. ఎందుకంటే ఇక్కడ వినియోగించేటువంటి లేబర్ క్యాపిటల్ ఇక్కడ వినియోగించే లేబర్ క్యాపిటల్ కన్నా తక్కువ ఉంది, అదేవిధంగా ఇక్కడ వినియోగించేటువంటి లేబర్ క్యాపిటల్ ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తి కన్నా ఇక్కడ వినియోగించేటువంటి లేబర్ క్యాపిటల్లో ఉపయోగించేటువంటి ఉత్పత్తి పరిమాణం ఎక్కువగా ఉంది. అందువల్ల వినియోగదారుడు ఉత్పత్తిదారుడు ఐక్యూ వన్ పైన ఉండకుండా ఐక్యూ టూ పైనకి పయనిస్తాడు. ఐక్యూ టూ పైన పయనించినప్పుడు ఈ ఐక్యూ టూ రేఖ ఈ బిందు వద్ద, ఈ బిందు వద్ద స్పర్శ రేఖగా ఉంది మన ఐజో కాస్ట్ కర్వ్కి. మరిగా ఐక్యూ త్రీకి వస్తే ఐజో కాస్ట్ కర్వ్ కన్నా ఐక్యూ త్రీ రేఖ పైన ఉంది. అంటే ల్యాండ్ లేబర్ మరియు క్యాపిటల్ ఉపయోగించి ఉత్పత్తి చేయడానికి కోరుకునేటువంటి ఉత్పత్తి పరిమాణం ఏదైతుందో అది ఎక్కువ ఉంది, కానీ అక్కడ పెట్టుబడి తక్కువ ఉంది. సో పెట్టుబడి తక్కువ ఉంది కాబట్టి అక్కడ ఉత్పత్తిదారుడు ఐక్యూ త్రీపై ఉండడు. ఉండటానికి ప్రయత్నం చేసినా అందదు, పెట్టుబడి లేదు కాబట్టి. అక్కడ ఆదాయం లేదు, ఇక్కడ పెట్టుబడి లేదు. పెట్టుబడి లేదు కాబట్టి ఏ బిందు వద్దనైతే పెట్టుబడితో తన పరిమితి పెట్టుబడితో కొనగలిగేటువంటి కే మరియు ఎల్లు, అదేవిధంగా ఏ బిందు వద్దనైతే ఓఎం మేరకు ఉత్పత్తిని కొనసాగించేటువంటి ఎల్ మరియు క్యాపిటల్ యొక్క సముదాయాలు సమానంగా ఉంటాయో ఆ బిందు వద్ద ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉంటాడు. ఆ బిందు వద్ద ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉంటాడు. అయితే ఈ బిందు వద్ద ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉన్నప్పుడు మనకు ఒకే ఒక అంశం ఏమొస్తుందంటే కొన్ని ప్రమేయాలు ఉంటాయి. ఒకటి, ఉత్పత్తిదారుడు హేతుబద్ధంగా వ్యవహరిస్తాడు. ఉత్పత్తిదారుడు హేతుబద్ధంగా వ్యవహరించినట్టు ఏంటంటే తక్కువ క్యాపిటల్ని తక్కువ లేబర్ని ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తిని కొనసాగించడం కోసం పనిచేసేటువంటి ఉత్పత్తిదారుని మనం ఏమంటామంటే హేతుబద్ధమైన ఉత్పత్తిదారుడిగా పిలుస్తూ ఉంటాం మనం. తర్వాత పెట్టుబడిదారుని వద్ద ఉన్నటువంటి పెట్టుబడి స్థిరంగా ఉంటుంది అనుకున్నాం, మారదు. అదేవిధంగా శ్రమ మరియు మూలధనం యొక్క ధరలు మారవు. అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానంలో మార్పుదు, అంటే టెక్నికల్ చేంజెస్లో కూడా, టెక్నికల్ అప్గ్రేడేషన్లో కూడా చేంజెస్ ఉండవు. అంటే సాంకేతిక పరిజ్ఞాన పెరుగుదలలో మార్పు అనేది ఉండదు. సో ఈ విధమైనటువంటి ఎజంప్షన్స్ పెట్టుకొని మనం ఉత్పత్తిదారుని యొక్క సమతుల్యాన్ని నిర్ణయిస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బిందు వద్ద ఒకటి కండిషన్ వన్, ఐజో కాస్ట్ కర్వ్ యొక్క వాలు స్లోపు ఇజ్ ఈక్వల్ టు ఐజో క్వాంట్ కర్వ్ యొక్క వాలు సమానంగా ఉంది ఈ బిందు వద్ద. ఇది నెంబర్ వన్ కండిషన్. నెంబర్ టూ కండిషన్ ఏంటంటే ఐజో కాస్ట్ కర్వ్ ఏం తెలియజేస్తుంది అంటే ఇక్కడ అది ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది. ఏ ధరల నిష్పత్తి తెలియజేస్తుంది? ఇక్కడ లేబర్ యొక్క ధరల, క్యాపిటల్ యొక్క ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది. అంటే ఈ బిందు వద్ద లేబర్ ప్రైస్ బై క్యాపిటల్ ప్రైస్గా ఉంటుంది. అదేవిధంగా అంటే ఐజో కాస్ట్ కర్వ్ లేబర్ ప్రైస్ పై లేక క్యాపిటల్ ప్రైస్ పైన వాడి ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఐజో క్వాంటిటీ కర్వ్ యొక్క వాలు
ఈ ఉత్పత్తి స్థాయిని పెంచడం కోసం వినియోగించేటువంటి లేబర్ వర్క్ క్యాపిటల్ యొక్క మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది లేబర్ ఫర్ క్యాపిటల్ కావచ్చు లేక క్యాపిటల్ పర్ క్యాపిటల్ పర్ లేబర్ కావచ్చు ఇక్కడ ఈ నిష్పత్తి కూడా దీనికి సమానంగా ఉంటుంది అంటే ఎల్పి బై కేపి ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ ఫర్ కే కావచ్చు లేక కే పర్ ఎల్ కావచ్చు ఈ రెండు సమానంగా ఉంటాయి అందువల్ల ఉత్పత్తిదారుడు ఈ బిందు వద్ద గరిష్ట ఉత్పత్తిని పొందుతూ అక్కడే గరిష్ట సంతృప్తి పొందుతాడు ఇక్కడ గరిష్ట ఉత్పత్తిని పొందుతూ ఈ బిందు వద్ద ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉంటాడు ఈ రెండు నిబంధనలు ఎక్కడైతే నిజమవుతాయో ఆ బిందు వద్ద ఉత్పత్తిదారుని యొక్క ఉత్పత్తి గరిష్టంగా ఉండి ఆ బిందు వద్ద ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉంటాడని మనం చెప్పవచ్చు మౌలికంగా సమతుల స్థితిలో ఉంటాడని మనం చెప్పవచ్చు మన మౌలికంగా ఈ విధంగా సేమ్ ఉదాసీనత వక్రరేఖల విశ్లేషణలేమో ఐసీ కర్వు బడ్జెట్ లైన్ ఎక్కడైతే స్పర్శరేఖలుగా ఉంటాయి అక్కడ వినియోగదారుడు సమతుల స్థితిలో ఉంటాడు ఇక్కడ ఐజో కాస్ట్ కర్వు ఐజో క్వాంటిటీ కర్వు ఐజో క్వాంటిటీ కర్వు ఈ రెండు ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ వినియోగదారు ఎక్కడ ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉంటాడు అక్కడ బడ్జెట్ రేఖ వాల్ ఈజ్ ఈక్వల్ టు ఉదాసీనత రేఖ వాలు ఇక్కడ ఐజో కాస్ట్ కర్వు యొక్క వాల్ ఈజ్ ఈక్వల్ టు ఐజో క్వాంటిటీ కర్వు యొక్క వాలుకు సమానంగా ఉంటుంది అక్కడ ఎక్స్పి బై వైపి ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ కాకుండా మార్జినల్ రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఎక్స్ ఫర్ వై అనేది సమానంగా ఉంటుంది అట్లా ఇక్కడ ఎల్పి బై కేపి ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ ఎల్ ఫర్ వై ఎల్ ఫర్ కే ఈజ్ ఈక్వల్ టు ఆర్ కే ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు దీనికి సమానంగా ఉంటుంది అన్నమాట అంటే ప్రతిస్థాపనోపాంత సాంకేతిక ప్రతిస్థాపనోపాంత రేటుకి ధర నిష్పత్తి సమానంగా ఉంటుంది అంటే ఇక్కడ మనకు దిస్ ఈజ్ 5:1 దిస్ ఈజ్ 2 అంటే 2:1 ఉంటుంది ఇక్కడ కూడా 2:1 ఉంటుంది అంటే 2:1 ఎక్కడైతే సమానం అవుతాయో అక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అనేది 2:1 ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఎల్పి బై కేపి ఈక్వల్ టు 2:1 ఉంటుంది ఈ రెండు ఎక్కడైతే రాబడతారో అక్కడ ఉత్పత్తిదారుడు గరిష్ట ఉత్పత్తిని పొందుతూ సమతుల స్థితిలో ఉంటాడని మనం చెప్పవచ్చు మనం ఇది మనం ప్రొడ్యూసర్ యొక్క ఈక్విలిబ్రియంగా దీన్ని మనం చెప్పవచ్చు ఇకపోతే మనకు ఇంతకుముందు మనం ఐసీసీ కర్వ్ చదివాం ఐసీసీ కర్వ్ అంటే ఏంది ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ అని చెప్తాం మనం ఐసీసీ అంటే ఏంది ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ ఇక్కడ కూడా మనకు ఐసీసీ కర్వ్ మాదిరిగానే మనకు ఎక్స్పాన్షన్ ప్యాత్ ఉంటుంది ఉత్పత్తి తరహా రేఖ ఉంటుంది విస్తరణ పదం అంటే దీన్నే ఉత్పత్తి తరహా రేఖ అంటే దీన్ని ఉత్పత్తి తరహా రేఖ అంటారు ఉత్పత్తి తరహా రేఖలో సో కీలక అంశం ఏంటంటే ఇక్కడ సో ఎక్స్పాన్షన్ ప్యాత్ దీన్నే విస్తరణ పదము లేక ఉత్పత్తి తరహా రేఖ అంటారు దీన్ని ఉత్పత్తి తరహా రేఖ అంటే ఏం లేదు ఇక్కడ మనం ఐసీసీ కర్వ్ ఇట్లా డ్రా చేస్తాము ఐసీసీ కర్వ్ ఇట్లా డ్రా చేస్తాము ఇక్కడ దిస్ ఈజ్ ఐసీసీ కర్వ్ దిస్ ఈజ్ వై గుడ్ దిస్ ఈజ్ ఎక్స్ గుడ్ వై గుడ్ అండ్ ఎక్స్ గుడ్ అట్లా ఇక్కడ మనం ఐజో కాస్ట్ కర్వ్స్ మూడు ఉంటాయి అంటే ఇది ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 50 ఎల్పి ఈజ్ ఈక్వల్ టు 5 అండ్ కేపి ఈజ్ ఈక్వల్ టు 10 భావించి ఈ రేఖ రాబట్టే అనుకుందాం ఐజో కాస్ట్ కర్వ్ రాబట్టే
ఈ ఐడియో కాస్ట్ కర్వ్ యొక్క వాలు ఎల్పీ కేపీ ప్రైస్ యొక్క ధరల నిష్పత్తిని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం మనం. ఇకపోతే దీన్ని మనం ప్రాతినిధ్యపు రేఖగా తీసుకుంటే ఇక్కడ ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉంటాడు. దిస్ ఈజ్ ఐక్యూ కర్వ్ అనుకుందాం, సమోత్పత్తి రేఖ అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ కింద ఉంటే, అంటే లెఫ్ట్ సైడ్ ఉంటే దిస్ ఈజ్ ఏ వన్ బి వన్ అనుకుందాం. ఇక్కడ వినియోగదారుడు ఉత్పత్తిదారుడు ఈ ఐక్యూ వన్ పైన ఇక్కడ ఈ బిందువు, దిస్ ఈజ్ ఈ వన్ బిందువు. అదేవిధంగా మూడో తీసుకుంటే, అంటే ఇక్కడ పెట్టుబడి పెరిగింది, ధర నిష్పత్తిలో మార్పు లేదు. ఇక్కడ పెట్టుబడి తగ్గింది, ధర నిష్పత్తిలో మార్పు లేదు. అందువల్ల ఇక్కడ ఐక్యూ టూ ఉంటుంది. అంటే ఐజోకాస్ట్ కరువుకు వచ్చినప్పుడు ఐజోకాస్ట్ కరువు యొక్క వాలు ఉత్పత్తిదారుని యొక్క పెట్టుబడిని స్థిరంగా ఉంచి, ధర నిష్పత్తి స్థిరంగా ఉంచి, ఆ రెండింటినీ ఆధారం చేసుకొని పట్టికను రాబట్టి, ఆ పట్టిక ద్వారా మనం ఈ ఏబి అనేటువంటి ఐదో కాస్ట్ కరువు రాబట్టాం. ఈ రేఖ పైన ఐక్యూ రేఖ ఈ బిందు వద్ద స్పర్శ రేఖగా ఉంది, ఈ బిందు వద్ద స్పర్శ రేఖగా ఉంది. అందువల్ల ఈ బిందు వద్ద ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉంటాడు. ఎందుకు? ఇక్కడ ఐజో కాస్ట్ కరువు యొక్క వాలు ఈజ్ ఈక్వల్ టు ఐజో క్వాంటిటీ కరువు యొక్క వాలు, ఐజో క్వాంటిటీ కరువు యొక్క వాలు సమానంగా ఉన్నాయి. ఇందాక రెండో కండిషన్ కూడా చెప్పుకున్నాం, ఎల్పీ బై కేపీ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్, లేబర్ పర్ వై లేబర్ పర్ క్యాపిటల్ అనేది ఒకే నిష్పత్తి, ఈ నిష్పత్తి ఎంత ఉండదు, ఈ నిష్పత్తి కూడా అంతే ఉండదని చెప్పి లెక్కలో కూడా మనం చూపెట్టచ్చు యాక్చువల్గా. సో ఇక్కడ ఉత్పత్తిదారు సమతుల స్థితిలో ఉన్నాడు. ఇకపోతే ఈ ఏబీ అనేటువంటి ఐదో కాస్ట్ కరువుకి ఏ వన్ బి అనేటువంటి ఐదో కాస్ట్ కరువు ఎడమవైపు కిందిగా ఉంది. అంటే ధర నిష్పత్తిలో మార్పు లేదు, కానీ పెట్టుబడి తగ్గింది. అందువల్ల వినియోగదారుడు ఈబి ఈ వన్ బిందువు పైన, అదే ఉత్పత్తిదారుడు ఈ వన్ బిందువు పైన సమతుల స్థితిలో ఉన్నాడు. ఇక్కడ పెట్టుబడి పెరిగింది, ధర నిష్పత్తిలో మార్పు లేదు. అందువల్ల ఇది ఏ టు బి టు ఐజో కాస్ట్ కరువుగా మారింది. ఏ టు బి టు ఐజో కాస్ట్ కరువుగా మారింది. మారినప్పుడు వినియో ఉత్పత్తిదారుడు ఐక్యూ టు రేఖపై ఉన్నప్పుడు ఈ టూ బిందు వద్ద ఈ రెండు రేఖలు సమతుల స్థితిలో ఉన్నాయి. ఆ విధంగా వివిధ సమోత్పత్తి, వివిధ సమోత్పత్తి వ్యయ రేఖల వద్ద వివిధ సమోత్పత్తి రేఖల సమోత్పత్తి వ్యయ రేఖల వద్ద ఉన్నటువంటి వివిధ సమోత్పత్తి సమవ్యయ రేఖల వద్ద సమోత్పత్తి రేఖలు ఎక్కడైతే స్పర్శరేఖగా ఉన్నాయో, ఈబి ఈ వన్ బిందు ఈ బిందు ఈ టూ బిందు వద్ద ఎక్కడైతే స్పర్శరేఖలుగా ఉన్నాయో, ఆ స్పర్శరేఖలుగా ఉన్న బిందువుల వద్ద ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉన్నాడు. అంటే వివిధ లేబర్స్ పరిమాణము, వివిధ క్యాపిటల్స్ పరిమాణము ఉపయోగించినప్పుడు ఏ బిందు వద్దనైతే ఐజో కాస్ట్ కరువు యొక్క వాలు, ఐజో క్వాంటిటీ కరువు యొక్క వాలు సమానంగా ఉండదో, ఆ బిందు వద్ద ఉత్పత్తిదారు సమతుల స్థితిలో ఉంటాడు. లేక ఏ బిందు వద్ద అయితే, ఏ బిందువుల వద్ద అయితే ఉత్పత్తిదారుడు సమతుల స్థితిలో ఉన్నాడో వాటన్నింటినీ కలపవచ్చిన రేఖనే ఎక్స్పాన్షన్ ప్యాథ్ అంటారు, విస్తరణ పదం అంటారు. దిస్ ఈజ్ ఐసీసీ కరువు, దిస్ ఈజ్ విస్తరణ పదం అంటారు, దీన్ని విస్తరణ పదం అంటారు దీన్ని. సో ఈ విధంగా మనం విస్తరణ పదం అంటాం మనం. సో ఈ విధంగా మనం విస్తరణ పద రేఖను ఐసీసీ రేఖ మాదిరినే డెరివేట్ చేయొచ్చు మనం. సో ఈ విధంగా టుడే వీ డిస్కస్ అబౌట్ ఐజో కాస్ట్ కర్వ్ అండ్
ప్రొడ్యూసర్స్ ఈక్విలిబ్రియం అండ్ ఫైనల్లీ ఎక్స్టెన్స్ ప్యాత్. వాట్ ఈజ్ ఎక్స్టెన్స్ ప్యాత్ అనేది ఈరోజు డిస్కస్ చేసాం మనం. అదేవిధంగా ఈరోజు విన్నటువంటి మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఫర్ ఆల్ థ్యాంక్ యూ.